April 2, 2011, Night 10:50. ఏదో ఒక అనుభూతికి దగ్గరలో కోట్ల మంది భారతీయులందరితో కలిపి నేను ఉన్నా. నువాన్ కులశేఖర్ ఆల్రెడీ 49th ఓవర్ ఒక బాల్ వేశాడు. రెండో బాల్ వేయటానికి పరిగెడుతున్నాడు. ఇంకా 4 రన్సే కావాలి. ఈజీగా గెలుస్తామన్న నమ్మకం ఉన్నా ఏదో భయం. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఎక్స్పీరియన్సెస్ అలాంటివి. కులశేఖర తన చేతి నుంచి బాల్ వదిలాడు. బ్యాటింగ్లో ఉన్న ధోని ఆ బాల్ని అలా గాల్లోకి పంపించాడు. అక్కడ ఆ షాట్, ఆ బాల్ మనకి 6 కన్నా ఎక్కువ. ఆ మూమెంట్ని ఇంకా ఎక్సైటింగ్గా చెప్పాలి అంటే, ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ ఎ మ్యాగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్ టు ద క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్. ద పార్టీ స్టార్ట్స్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ అండ్ ఇట్స్ ఎన్ ఇండియన్ కెప్టెన్ హూ హస్ బీన్ అబ్సల్యూట్లీ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ ద నైట్ ఆఫ్ ది ఫైనల్ అని రవిశాస్త్రి గారు చెప్పిన వ్యాఖ్యానం ఇప్పుడు విన్నా మళ్ళీ అలాంటి మూమెంట్ మనకి ఇండియన్ క్రికెట్ టీం నుంచి ఎప్పుడు వస్తుంది అన్న బాధ వస్తుంది. సచిన్కి అదే లాస్ట్ వరల్డ్ కప్. సచిన్కే కాదు, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, జహీర్ ఖాన్ లాంటి ఎంతో మంది లెజెండ్స్కి అదే లాస్ట్ వరల్డ్ కప్. ఆ ఆనందాన్ని మాటల్లో పంచుకోలేం. వీధుల్లోకి వచ్చి ఆనందాన్ని గట్టిగా అరిచి చెప్పుకున్నాం. నెక్స్ట్ డే కూడా ర్యాలీలు చేసాం. ప్లేయర్స్ అందరినీ దేవుళ్ళ కొలిచేశాం. అప్పటికి యంగ్ టాలెంట్గా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడున్న యంగ్ టాలెంట్స్కి ఐడల్గా మారిపోయాడు. అప్పుడు టీంలో సెలెక్ట్ అవ్వలేదు అన్న బాధపడ్డ రోహిత్ శర్మ రీసెంట్ హార్ట్ బ్రేక్ అయిన వరల్డ్ కప్ టీంకి కెప్టెన్ అయ్యాడు. కోహ్లీకి మరో ఎండ్లో నేనున్నా అని చెప్పే ధైర్యం అయ్యాడు. అయినా కూడా మనకి ఇంకా కప్ రాలేదు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏదైనా ఇప్పుడున్న మోడర్న్ ఎరా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి, ముఖ్యంగా 80s 90s కిడ్స్కి 2011 వరల్డ్ కప్ ఒక మెమోరీయే. థ్యాంక్ యూ.